469,000 యూనిట్లు ఆవులు గేదెలు నిన్న పంపకం చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాం. 469,000 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్ అంటే ఒక ఆవు అండ్ ఒక దూడ లేదా ఒక కడుపుతో ఉన్న ఒక ఆవు. ఇటువంటివి 469,000 యూనిట్లకు నిన్న ఒక వారం కిందట శ్రీకారం చుట్టాం పంపకానికి. ఈరోజు అలాంటి కార్యక్రమమే ఈరోజు మేకలు గొర్రెల పంపకం కూడా ఈరోజు చుట్టా ఉన్నాం. 249,000 యూనిట్లను ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 249,000 యూనిట్లు అంటే 249,000 ఇంటూ 15 మేకలు 15 గొర్రెలు 14 ఆడవి ఒక్క మొగది పొట్టేలు కానీ లేకపోతే మేకపోతు కానీ ఒకటి ఇలా ఒక్కొక్క యూనిట్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే గ్రామీణ ప్రాంతాలలో మనమిచ్చే ఈ చేయూత ఈ ఆసరా సహాయం ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ డబ్బులు ఊరికే ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులతో ఈ అక్క చెల్లెమ్మలు ఆ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులు ఒక వ్యాపారం వాళ్ళకి ఏదైనా చూపించగలిగితే ఒక సస్టైనబుల్ ఇన్కమ్ వాళ్లకు ఈ డబ్బుల వల్ల రాగలిగితే వీళ్ళు అదే గ్రామాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకి రాగలిగితే అప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పూర్తిగా మారుతాయి అనే ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వడమే కాకుండా చేయూత ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం అదే అక్కకే 4 ఏళ్ల పాటు వరుసగా ఇవ్వడమే కాకుండా 75,000 రూపాయలు చేతిలో పెట్టడమే కాకుండా ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగపెట్టుకోగలిగితే వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు ఏదైనా చూపించగలిగితే వాళ్ళ జీవితాలు నిలబడతాయనే ఉద్దేశంతో చేయి పట్టుకుని నడిపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆరో ఒక చేయూత అయితేనేమి ఒక ఆసరా అయితేనేమి ఇవన్నీ కూడా ఆ అక్క చెల్లెమ్మల జీవితాలన్నీ కూడా పూర్తిగా మార్చడానికి ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళ కోసం మనం చేస్తా ఉన్న ప్రయత్నంలో భాగంగా ఈ అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈరోజు ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 249,000 గొర్రెలు మేకల యూనిట్ల పంపిణీకి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే దాదాపుగా 1,869 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకానికి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఆవులు గేదెలు పంపకం ఈ ఒక వారం కిందట మనం ఏదైతే చేశామో 469,000 యూనిట్లు ఏదైతే ప్రారంభించే పథకం చేశామో అది 3,500 కోట్ల రూపాయలతో ఆ పథకాన్ని ప్రారంభించాం. ఈ రెండు కలిపితే దాదాపుగా 5,400 కోట్ల రూపాయల దగ్గర దగ్గర వెచ్చిస్తూ ఉన్నాం. ఈ అక్క చెల్లెమ్మల జీవితాలలో మనం ఇచ్చే ఈ చేయూత ఆశ ఈ చేయూత ద్వారా ఇచ్చే ఈ డబ్బు ఒక వాళ్ళకు ఒక మీనింగ్ఫుల్గా వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆర్థిక వనరులు పెరగాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను అక్క చెల్లెమ్మల జీవితాలలో వెలుగులు తీసుకొని రావాలని మన ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో అడుగులు ముందుకు వేస్తూనే వచ్చింది. ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక ఆసరా కానివ్వండి, ఒక చేయూత కానివ్వండి, ఒక సున్నా వడ్డీ పథకం కానివ్వండి అక్క చెల్లెమ్మలకి ఇచ్చేది, ఒక సంపూర్ణ పోషణం ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు ఇంకా మెరుగు కావాలి అని చెప్పి ఆశపడ్డమైతేనేమి, విద్యా దీవెనైతేనేమి, వసతి దీవెనైతేనేమి, నామినేటెడ్ పదవుల్లో 50% అక్క చెల్లెమ్మలకి ఇచ్చేట్టుగా చట్టాలు చేయడమైతేనేమి, నామినేటెడ్ వర్క్ల్లో కూడా అక్క చెల్లెమ్మలకు 50% ఖచ్చితంగా ఇచ్చేట్టుగా చట్టాలు చేయడమైతేనేమి, ఇవన్నీ ఇక్కడి నుంచి మొదలు పెడితే చివరికి దాదాపుగా 31 లక్షల చిల్లర ఇళ్ల పట్టాలు కూడా నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం అయితేనేమి, ఏ పథకం తీసుకున్నా కూడా మన ప్రభుత్వంలో మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నది,
మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం అన్నది వేరే చెప్పాల్సిన పనే లేదు. ప్రతి అడుగు కూడా అదే దారిలోనే కనిపిస్తుంది. ఈరోజు చేయబోయే ఈ కార్యక్రమం కూడా వీళ్ళ జీవితాలను మెరుగుపరచాలని ఆశతో తలంపుతో చేస్తా ఉన్నాం. చేయూత ఆసరా పథకాల ద్వారా లబ్ధి పొందిన అక్క చెల్లెమ్మలకు సుస్థిర జీవనోపాధి కోసం 211,780 ఆవుల యూనిట్లు ఈ వారం కిందట, 257,211 గేదెల యూనిట్లు ఈ రెండు కూడా వారం రోజుల కిందట లాంచ్ చేయడం జరిగింది. అది ఏ రకంగా ఇస్తా పోతారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. లాంచ్ చేసిన రోజులు చేసిన రోజు 7,000 యూనిట్లు ఆవులు గేదెలు సప్లై చేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి నాటికి మరో 100,000 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యేది ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆగస్టు నుంచి మళ్ళీ ఫిబ్రవరి దాకా మరో 369,000 యూనిట్లు సప్లై చేయడం జరుగుతుంది. ఈ రకంగా దాదాపుగా 469,000 యూనిట్లు అంటే ఆవులు ఆవు దూడలు దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సిమిలర్లీ అదే మాదిరిగానే గొర్రెల యూనిట్లు 151,671 గొర్రెల యూనిట్లు, 97,480 మేకల యూనిట్ల పంపిణీ కూడా ప్రభుత్వం పంపిణీకి ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే పంపకం చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఇందులో యూనిట్లలో ఒక్కొక్క యూనిట్లో దాదాపుగా 5 నుంచి 6 నెలల వయసు గల 14 గొర్రె పిల్లలు లేదా ఒక మేక పిల్లలతో పాటు ఒక పొట్టేలు లేదా ఒక మేక పోతు అంటే 15 ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకంలో మొదటి దశలో ఇప్పుడు 2021 మార్చి చివరిలో అంటే ఈ మార్చి చివరిలోగా 20,000 యూనిట్లను సప్లై చేయడం జరుగుతుంది. రెండో విడత మళ్ళీ ఏప్రిల్ నుంచి అంటే అదే మార్చి దాకా 20,000 యూనిట్లు, తర్వాత ఏప్రిల్ అంటే మరుసటి నెల ఏప్రిల్ నుంచి ఆగస్టు దాకా 130,000 యూనిట్లు, తర్వాత మళ్ళీ మూడో విడత సెప్టెంబర్ నుంచి అంటే ఒక నెల తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్ళా డిసెంబర్ 2021 లోపు మరో 99,000 యూనిట్లు అన్నీ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకంటే దాదాపుగా 40,00,000 మేకలు గొర్రెలు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో పోయి దొరక 40,00,000 అంటే ఎక్కడ కూడా అందుబాటులో కూడా ఉండవు ఎండబడాలా. సో అక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి అనే దాని మీద అందరం కలిసి ఎండబడేదానికోసం ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి షెడ్యూల్ అందుకనే ఈ మాదిరిగా పెట్టాల్సి వస్తూ ఉంది.